రాజమండ్రి నగరం అన్నపూర్ణమ్మ పేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। అన్నపూర్ణమ్మ పేట లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఆర్ఓబి నిర్మించాలని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ రామ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు। దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు। ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణమ్మ పేట లెవెల్ క్రాసింగ్ గేట్ దాటకుండా ఆర్ఓబి నిర్మించాలని ఎంపీ భరత్ ప్రతిపాదించారు। ఈ మేరకు రైల్వే అధికారులు ఆర్ఓబి నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ భరత్ తో కలిసి అధికారులు సమగ్ర అధ్యయనం చేశారు। మన సీనియర్ డీన్ గారు అంకిరెడ్డి గారు చెప్పినట్టు చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఒక ఎల్సి గేట్ ఏదైతే మనకి ఇక్కడ అంతా కూడా స్లమ్ ఏరియాస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేల సంఖ్యలో ఇక్కడ నివసిస్తా ఉన్నారు। స్కూల్ పిల్లలు అందరూ కూడా క్రాస్ చేస్తా ఉన్నారు। మరి ఎల్సి గేట్స్ ని క్లోజ్ చేయాలి ప్రత్యేకించి మన రాజమహేంద్రవరము మొత్తం ఈ ప్రాంతం కోస్టల్ ఏరియాలో ఉండడం వల్ల అది GQGD గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గోల్డెన్ డయాగనల్ స్కీమ్ లోకి ఇది వస్తుంది కాబట్టి ఇది చాలా చాలా ఒక రకంగా అదృష్టం కింద భావించాలి। అన్ని రకాలుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క పరివేక్షణలో వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు। ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి కానీ ఎమినిటీ షిఫ్టింగ్ కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ గాని ఇదివరకు 50-50 కాస్ట్ షేరింగ్ రేషియోలో ఉండేది। ఇవన్నీ కూడా ఇప్పుడు పాలసీ కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది। దాంట్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇక్కడ ఈ ఒక అన్నపూర్ణమ్మ గేట్ ని క్లోజ్ చేసి దీనిపైన ఒక ఆర్ఓబి తీసుకుని వచ్చి ఆర్ఓబి కూడా పిల్లర్స్ తో సహా తీసుకుని వచ్చి ఎక్కడ కూడా మనకి వాల్ కన్స్ట్రక్షన్ లేకపోకుండా ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ప్రజలకు ఇబ్బందులు లేకపోకుండా ఒక మనకి బిల్టప్ ఏరియాలో కూడా ఒక 2-3 బిల్డింగ్సే ఎఫెక్ట్ అవుతున్నాయి। ఇక మాక్సిమం అంతా కూడా ఎఫెక్ట్ కాకుండా హైటెక్ తీసుకుని వెళ్ళి ఈ ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరలో ఇక్కడి నుంచి డిపార్ట్మెంట్ నుంచి రైల్వే బోర్డుకి సౌత్ సెంట్రల్ జోన్ నుంచి రైల్వే బోర్డుకి ప్రపోజల్ త్వరలోనే పంపించే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము। ఇది ఒక శాంక్షన్ వచ్చి ఆ శాంక్షన్ ని ఇమిడియట్ గా టెండర్స్ క్వాలిఫర్ చేసి అతి త్వరలో ఇది కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్తాము। దీనికి పూర్తిగా జిల్లా యంత్రాంగము కలెక్టర్ గారు గాని మన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు గాని వారి ఆధ్వర్యంలో వారి యొక్క పరివేక్షణలో ఇవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకుని అటు మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే ప్రారంభించామో అదే రకంగా ఈ యొక్క అన్నపూర్ణమ్మ పేట దగ్గర ఉన్న ఈ గేట్ ఈ యొక్క బ్రిడ్జిని కూడా త్వరలో కంప్లీట్ చేసే విధంగా పూర్తి చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తూ ఇది కాకుండా ప్రధానంగా ట్రాఫిక్ మనం చూసినట్టయితే ఈ యొక్క రైల్వే ట్రాక్ పక్కన పక్క మట్టి నుంచి కూడా రోడ్ ని ప్రపోజ్ చేసి ఒక స్ట్రైట్ రోడ్ ని ఏ రకంగా తీసుకుని వెళ్ళాలి అనే దానిపైన కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతుంది। ఇక్కడ నుంచి స్టేడియం రోడ్ వెంట దాకా రోడ్ ఏ రకంగా పంపించాలి అక్కడ స్టేడియం రోడ్ వెంట దగ్గర నుంచి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర వెంట ఉంది ఆ దానికి ప్రకారంగా ఒక రోడ్ ని సర్వీస్ రోడ్ ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము। ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఒకవేళ ఫీజిబుల్ ఉంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము। అప్పుడు స్టేడియం రోడ్ పైన ట్రాఫిక్ అంతా కూడా మనకి డైవర్ట్ చేసుకోవచ్చు। ఆ స్టేడియం రోడ్ వెంట దగ్గర నుంచి రైల్వే ట్రాక్ ప్యారలల్ రోడ్ ఉంటే అది డైరెక్ట్ రైల్వే స్టేషన్ రోడ్ కి పంపించే విధంగా కూడా ఏ రకంగా ఫీజిబిలిటీ ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి ఇన్స్పెక్ట్ చేసుకుని కమిషనర్ గారు అదే విధంగా సీనియర్ డీన్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు దానికి కూడా వెళ్తామని కూడా తెలియదు। మెయిన్ గా ఈ విజయవాడ విశాఖపట్నం రీసెంట్ గా 2 మంత్స్ బ్యాక్ 110 కేఎంపిహెచ్ 130 కేఎంపిహెచ్ చేయడం జరిగింది, స్పీడ్ పెంచడం జరిగింది। గోల్డెన్ క్వార్టర్ అంటారు చెన్నై టు ఢిల్లీ, చెన్నై కలకత్తా 4 లైన్స్ కూడా ఉందా కానీ అలాగే అందులో భాగంగానే మనం ఏదైతే లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయో అవి ప్రమాదకరం అని చెప్పేసి వాటినంతా హెల్మెట్ చేయడానికి రైల్వే బోర్డు పాలసీ ఉండేది। లాస్ట్ ఇయర్ వచ్చిన పాలసీ ప్రకారము స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇలాంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ బిల్డప్ ఏరియా ఉంటే అదన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి పెడితే రైల్వే వాటందరూ రీసెంట్గా ఈవెన్ ఒక 10 డేస్ క్రితం పాలసీ వచ్చింది ఈ వీక్లో, దాని ప్రకారము ఈవెన్ ఏదైతే ఉందో బిల్డప్ ఏరియా కానీ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ చేసి పెడితే దానికయ్యే ఖర్చు కూడా రైల్వేని బరాయిస్తుంది, రైల్వే పేరు చేస్తుంది। మనకి స్టేట్ గవర్నమెంట్ కావాల్సింది కూడా మెయిన్గా ఈ క్లోజింగ్కి కలెక్టర్ గారి కన్సెంట్ కావాలి, స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ప్లస్ దానికి అకామిడేట్ చేయాలన్నమాట ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ప్రకారము ఏదైతే ఎంతైతే కాస్ట్ అవుతుందో అది రైల్వే విల్ డిపాజిట్ టు స్టేట్ గవర్నమెంట్ ఇన్ టర్న్ నెక్స్ట్ వీ కెన్ టేక్ అప్ ప్రాజెక్టు। అలాగే ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్లో 2 స్టేట్లో కూడా ఫస్ట్ మన ఎంపీ గారు ఈ గేట్కి చాలా ప్రాధాన్యత ఇచ్చి రెగ్యులర్గా హెడ్ క్వార్టర్తో పర్సూ చేయడం వల్ల దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు। దానిలో భాగంగానే నేను కమిషనర్ గారు ఎంపీ సార్ గారి దీని ప్రకారము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది।
జేస్ ఆల్రెడీ ఒక మామూలుగా మెయిన్ ప్రిలిమినరీ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది ఎంత దూరంలో ల్యాండింగ్ వస్తుంది ఏమేమి తర్వాత ఈ వీక్ లో డిటైల్డ్ గా తయారు చేసి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ గాని ఎంతెంత ఇన్వాల్వ్ అవుతుందో అది సబ్మిట్ చేయడం జరుగుతుంది దానికి సహకరించినటువంటి ఎంపీ గారికి కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।